లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న అనాథులకు యాచకులకు ఆసుపత్రిలో పేషెంట్లను చూసుకునే వారికి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి సుమారు 200 మందికి రోజు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు। ఇక లాక్డౌన్ సమయంలో ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వంటి వారికి కాకినాడ ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తమ వంతు సహాయంగా భోజనం పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు। లాక్డౌన్ కొనసాగే వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు వెల్లడించారు। తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాం మనం ఇక్కడ। మరి మే 3 వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతూ ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పే ఉంది। మరి అందులో భాగంగా అన్ని సెక్టార్ల వాళ్ళు అన్ని విభాగాల వాళ్ళు కూడా అన్నార్థులకి ముఖ్యంగా ఈ పెద్ద ఆసుపత్రిలో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి సరైన వసతులు ఉండ కాబట్టి ఆ వసతులు లేని ఎడల ఇక్కడ ఆర్టీ డిపార్ట్మెంట్ అంటే రోడ్ అక్కడ ఆర్టీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ రవాణా శాఖ వారు ఒక 100 మంది 200 మంది పైన 200 మంది పైన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఫుడ్ పెట్టుకొచ్చి పెట్టడం జరిగింది। అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ ఫుడ్ పెట్టి ఇక్కడ ఇక్కడ ఫుడ్ పెట్టి చేర్చడం జరుగుతుంది। ఇక్కడ చూసినట్టయితే ఈ ప్యాకెట్స్ అన్ని కూడా అన్నార్థులకి పేషెంట్స్ కి ఇక్కడ పెట్టి కొన్ని ప్యాకెట్స్ పట్టడం జరుగుతుంది। మీరు స్పష్టంగా చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే మనం ఈ చేసుకున్న ఆర్గమెంట్స్ అన్ని ఫ్రూట్స్ కానివ్వండి ఫుడ్ ఐటమ్స్ కానీ పెడుతున్నారు। మనతో పాటు ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఉన్నారు సార్ ఒకసారి సార్ రోజు ఎంతమంది పెడుతున్నారు ఏంటి ప్రాసెస్? రోజుకి 200 మంది నుంచి 250 వరకు రవాణా శాఖ తరఫున లాక్డౌన్ ముందు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ సామూర్తి నగర పోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటున్న పేదలకు భోజనం ఇవ్వడం జరుగుతుంది। అలాగే కొంతమంది డోనర్స్ ద్వారా సిపిటి బ్యాచ్ ద్వారా డొనేషన్స్ తీసుకొని ఈ లాక్డౌన్ 3 వరకు ఈ కార్యక్రమం చేయడానికి కార్యాచరణ చేసుకున్నాం। ఇంకా ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా మాకు తెలియపరిస్తే వాళ్ళకు కూడా భోజనాలు ఇవ్వడం కూడా జరుగుతుంది। ఈ కార్యక్రమానికి చాలా మంది డోనర్స్ సహకరించారు। థాంక్యూ సార్ స్పష్టంగా చెప్పారు రోజు 200 మంది చెప్పినారు రోజు అన్నదానం చేస్తాం చెప్పారు ఇక్కడ మరి అన్నార్థులకి పేషెంట్స్ కూడా ఇక్కడ ప్యాకెట్స్ ఇస్తున్నారు రోజుకి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది మరి ఇటువంటి కార్యక్రమం మరిన్నో చేయాలని వాళ్ళు కూడా ఆకాంక్షిస్తున్నారు రోజు 200 మంది పైసలు ఇస్తారని చెప్పడం జరిగింది। కెమెరామెన్ వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ।